अंदर की नमस्कार पर्म्युटेशन्स एंड कॉम्बिनेशन्स इंटरमीडिएट सेकंड ईयर मैथ्स नेक्स्ट वीडियो को चेसे मन फिफ्थ चैप्टर लो एक्सरसाइज नंबर ए कंप्लीट चेसुकुंदाम इक एक्सरसाइज नंबर बी लो एंटर अयिदाम अंटे ओक कोत्त एक्सरसाइज लो एंटर अवुतुन्ना अंटे एदो ओक कोत्त कॉन्सेप्ट नेर्चुकोनि एंटर अयिदाम सो इप्पुडु वरकु मनं चूसिंदि एंटंटे फर् एग्जांपल ओक वर्ड उंदि अनुकोंडि मनं इंग्लीश वर्ड्स लो गनुक मात्लाडुतुंटे मैथ M-A-T-H మ్యాథ్ ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ని మనం ఎన్ని రకాలుగా పెర్మిటేట్ చేయటం అంటే తిప్పి తిప్పి రాసి ఎన్ని రకాల డిఫరెంట్ వర్డ్స్ మనం తయారు చేయగలం ఫోర్ లెటర్ వర్డ్ మనం మళ్ళీ తయారు చేసే ఫోర్ లెటర్ వర్డ్ అంటే త్రీ లెటర్ వర్డ్ కాదు డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయాలి అంటే AMTH అట్లా డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయాలి కాబట్టి మళ్ళీ రమ్మన్నా రాసేది ఫోర్ లెటర్ వర్డ్ సో ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలం 4P4 లేదా దీనే మనం 4 ఫ్యాక్టోరియల్ అంటాం ఒక వర్డ్ ఇచ్చి దాంట్లోని లెటర్స్ని డిఫరెంట్గా పెర్మిటేట్ చేయటం అలాగనే నెంబర్స్ని కూడా పెర్మిటేట్ చేయటం ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా రిమార్క్ ఉందనుకోండి రిమాస్ట్ మనం ఒక దగ్గర చేసాం కదా ర్యాంక్ చేసాం కదా రీమాస్ట్ ఉందనుకోండి ఈ వర్డ్లో మొత్తం 6 లెటర్స్ ఉన్నాయి ఈ 6 లెటర్స్ అక్కర్లేదు నాకు ఏవైనా 4 లెటర్స్తో డిఫరెంట్ వర్డ్స్ కావాలి 4 లెటర్లతోనే చేయండి ఏ 4 లెటర్లతో చేయండి దీన్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలం మొత్తం 6 నాకు కావాల్సింది 4 లెటర్ వర్డ్స్ సో 6P4 వేస్లో అరేంజ్ చేయగలం ఇప్పటి వరకు మనం చేసింది ఇలాంటివి ఏంటంటే ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే మీకు ఇచ్చిన వర్డ్లో ఏ లెటర్ అయినా రిపీట్ ఉందా ఎక్కడైనా వచ్చిందా ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే మనకు వచ్చిన వర్డ్ మనకి ఏదైతే వర్డ్ ఇచ్చి పెర్మిటేషన్స్ ఏమన్నాడో ఎక్కడైనా కూడా రిపిటేషన్ ఉందా వర్డ్స్లో రిపిటేషన్ ఉందా లెటర్ ఏదైనా ఎం రిపీట్ అయిందా ఏ రిపీట్ అయిందా టీ రిపీట్ అయిందా హెచ్ అన్నీ ఒక్కొక్కసారి వచ్చినాయి అలాగనే రీమాస్ట్ చూడండి ఏ లెటర్ కూడా రిపీట్ అవ్వదు అలాగనే మనం డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేసేటప్పుడు కూడా ఒక లెటర్ని ఒక్కసారే తీసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ COW కౌ ఉంది 3 లెటర్ వర్డ్స్ దీన్ని డిఫరెంట్ వర్డ్స్ మనం ఎన్ని తయారు చేయొచ్చు చెప్పండి COW కౌ CWO WCO WOC OCW OWC అంతే కదా 6 డిఫరెంట్ వర్డ్స్ నేను తయారు చేశాను ఈ లెటర్స్తోనే 6 డిఫరెంట్ వర్డ్స్ తయారు చేశాను ఇప్పటి వరకు మనం చూసింది ఇదన్నమాట ఇలా కూడా చేయొచ్చు కదా CCC CCO CCW OOC OOW COO OCC OWW ఓ చాలా రాయొచ్చు మనం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఇవి కూడా 3 లెటర్ వర్డ్స్ ఇవి 3 లెటర్ వర్డ్స్ ఇందులోనే లెటర్సే కాకపోతే ఇవేంటి ఇక్కడ మనము లెటర్స్ని రిపీటెడ్గా రాస్తున్నాం అంటే సి ఒక్కదాంతోనే సిసిసి అని 3 లెటర్స్తో ఓడి రాశాం లేదా సిని 2 సార్లు రాసి ఓని 1 సారి రాశాం సో ఓని 2 సార్లు రాసి సి 1 సారి రాసి అంటే ఇక్కడ ఏం జరిగింది రిపిటేషన్ అలౌడ్ అన్నాడు అనుకోండి గుర్తుపెట్టుకోండి మీకు 3 లెటర్స్ ఇచ్చి 3 డిఫరెంట్ లెటర్స్తో ఒక వర్డ్ ఇచ్చి ఈ వర్డ్లోతో మీరు ఎన్ని డిఫరెంట్ వర్డ్స్ తయారు చేయగలరు అంటే ఇగో ఇవి మాత్రమే చేయగలం వితౌట్ రిపిటేషన్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటాడు అసలు రిపిటేషన్ అన్న వర్డ్ యూజ్ చేయడు కూడా క్వశ్చన్స్లో మనకి రిపిటేషన్ అలౌడ్ నాట్ అలౌడ్ అని మెన్షన్ చేయడు గుర్తుపెట్టుకోండి రిపిటేషన్ అలౌడ్ నాట్ అలౌడ్ ఏది మెన్షన్ చేయకపోతే రిపిటేషన్ నాట్ అలౌడ్ కింద తీసుకోవాలి మనం సో రిపిటేషన్ నాట్ అలౌడ్ అంటే ఇవి మాత్రమే రాసి 6 వేస్ అని చెప్తాం మనం ఎవరికి చెప్పినా కూడా 3 ఫ్యాక్టోరియల్ వేస్ అంతే 6 వేస్లో మనం అరేంజ్ చేయగలం చెప్తాం ఇఫ్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అనే కండిషన్ క్వశ్చన్లో ఇచ్చాడు అనుకోండి రిపిటేషన్ ఈజ్ అలౌడ్ ఏ లెటర్ ఎన్నిసార్లు అయినా నీ ఇష్టం వచ్చినసార్లు రాసుకో అబ్బా నాకైతే 3 లెటర్ వర్డ్స్ తయారు చేయాలి ఈ లెటర్సే వాడాలి అన్నాడు అనుకోండి ఇవి రాసి ఆగకూడదు మనం ఇవి కూడా రాయాలి CCC CCO CCW ఇది ఏ లెటర్ ఎన్నిసార్లైనా తీసుకోండి సో ఇది చాలా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటే ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు ఇచ్చిన వర్డ్లో లెటర్స్ మాత్రం రిపీట్ అవ్వవు
ఇక్కడ కూడా వర్డ్ లో ఏ లెటర్ రిపీటెడ్ ఉండదు సో ఇప్పుడు మీకు క్లియర్ గా ఒక విషయం చెప్తున్నాను మీకు ఒక వర్డ్ ఇస్తే ఆ వర్డ్ రెండు రకాలుగా ఉంటుంది ఏంటా రెండు రకాలుగా కాన్స్ట్రైంట్ రిపిటీషన్ కాన్స్ట్రైంట్ నాన్ రిపిటీషన్ నాన్ రిపిటీషన్ కాన్స్ట్రైంట్ రిపిటీషన్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాన్స్టెంట్ నాన్ రిపిటేషన్ అంటే ఇవి మ్యాథ్ రీమ్యాస్ట్ కవ్వు ఇవన్నీ కాన్స్టెంట్ కాన్స్టెంట్స్ అంటే ఈ లెటర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసే లెటర్స్ నాన్ రిపిటేషన్ ఏ లెటర్ రిపీట్ ఆర్ ఉందనుకోండి ఈ వర్డ్లో ఇంకొక దగ్గర ఆర్ రాకూడదు ఈ వర్డ్లో ఇంకొక దగ్గర ఆర్ రాకూడదు ఇక్కడ ఏ ఉందనుకోండి ఈ వర్డ్లో ఇంకెక్కడ ఏ రాకూడదు అంటే ఇక్కడెక్కడ కాన్స్టెంట్స్ రిపిటేషన్ జరగని ప్రాబ్లమ్స్ జరగని వర్డ్స్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాన్స్టెంట్ రిపిటేషన్ జరిగేవి కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పర్మిషన్ ఉందనుకోండి పర్మిషన్ ఎస్ఎస్ఐఓఎన్ చూడండి ఇందులో మనకి ఎస్ అనే వర్డు ఐ అనే సరే ఎస్ అనే లెటరు ఐ అనే లెటరు రిపిటేషన్ అంటే కాన్ వర్డ్లో కాన్స్టెంట్స్ రిపిటేషన్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి మనం మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇప్పుడు సర్క్యులర్ పర్మిటేషన్స్ తర్వాత చూస్తాం ఇప్పుడైతే మనం చూసింది ఏంటి 5A ఎక్సర్సైజ్ నెంబర్ 5A ఇప్పుడు ఎక్సర్సైజ్ నెంబర్ 5B రెండిట్లో మనం చూసేది కాన్స్టెంట్స్ నాన్ రిపిటేషన్ కాకపోతే కాన్స్టెంట్స్ నాన్ రిపిటేషన్లోనే 5A లో ఏంటి కాన్స్టెంట్స్ రిపిటేషన్ లేదు మనం రాసే డిఫరెంట్ డిఫరెంట్ అరేంజ్మెంట్స్లో కూడా లెటర్ రిపిటేషన్ తీసుకోకూడదు అందులో రిపిటేషన్ లేదు ఆ లెటర్స్తో రాసే వర్డ్స్తో ఇందులో రిపిటేషన్ లేదు ఈ లెటర్స్తో రాసే వర్డ్స్లో రిపిటేషన్ రాకూడదు 5B లో ఏంటంటే ఇందులో రిపిటేషన్ ఉండదు కానీ ఈ లెటర్స్ని మీరు ఎలా వాడుకోనైనా కూడా నాకు వర్డ్స్ తయారు చేయాలి అంటే రిపిటేషన్ అలవాడు సీని ఎన్నిసార్లు అయినా వాడుకోండి ఓని ఎన్నిసార్లు అయినా కూడా డబుల్యూని సో ఇలా లెటర్స్ని రిపీట్ చేసుకోండి అని పర్మిషన్ ఇస్తే మనం డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఎన్ని వేస్లో మనం అరేంజ్ చేస్తాం ఇందులో అయితేమో ఎన్పిఆర్ మనం వాడిన ఫార్ములా ఎన్పిఆర్ ఏది లెటర్స్ ఆర్ నాట్ రిపీటెడ్ ఒకవేళ రిపిటేషన్ ఇస్ అలౌడ్ అంటే ఎన్ పవర్ ఆర్ గుర్తుపెట్టుకోండి ఎన్ పవర్ ఆర్ అనే ఫార్ములాని మనం యూజ్ చేయాలి ఏది రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటే మీకు ఇక్కడ ఫార్ములా లాగా చెప్తాను నెంబర్ ఆఫ్ వేస్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటే ఎన్ని వేస్లో రాయొచ్చు మనం డిఫరెంట్ వేస్లో ఎన్పిఆర్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటే ఎన్ పవర్ అట్లీస్ట్ వన్ రిపిటేషన్ ఇంకోటి చాలా చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ వన్ రిపిటేషన్ అంటే ఎన్ టు ద పవర్ ఆఫ్ ఆర్ మైనస్ ఎన్పిఆర్ టోటల్ రిపిటేషన్స్ అలౌడ్ మైనస్ నాట్ అలౌడ్ దీన్ని అట్లీస్ట్ వన్ రిపిటేషన్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం నేను రిపిటేషన్ అలౌడ్ అంటే ఈ సిఓడబ్ల్యూతో మనం ఎన్ని రాయొచ్చు చెప్పండి చాలా రాస్తున్నాను నేను ఓఓసి డబ్ల్యూడబ్ల్యూసి డబ్ల్యూసిడబ్ల్యూ ఓసిఓ ఎన్ని రకాలుగా రాయొచ్చు చెప్పండి ఎన్ని రకాల వేస్లో అని రాయొచ్చు అట్లీస్ట్ ఒక్క రిపిటేషన్ అన్నా ఉండేవి ఎన్ని వర్డ్స్ రాయొచ్చు అంటాడు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ మీకు సిఓడబ్ల్యూ అనే వర్డ్ ఇచ్చి సిఓడబ్ల్యూ అనే వర్డ్ ఇచ్చి హౌ మెనీ డిఫరెంట్ వేస్ యూ కెన్ అరేంజ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ కావ్ సచ్ దట్ అట్లీస్ట్ వన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ ఒక్క రిపిటేషన్ అన్నా ఉండేలాగా ఎన్ని రకాల వేస్లో మీరు అరేంజ్ చేస్తారు అంటే అర్థమేంటి చెప్పండి జనరల్గా ఒక్క రిపిటేషన్ అన్నా ఉండాలి మీరు తయారు చేసే వర్డ్స్లో సిఓడబ్ల్యూ అనే కవ్ నుంచి తయారు చేసే వర్డ్స్లో ఒక్క రిపిటేషన్ అన్నా ఉండాలి అంటే అర్థమేంటి లాజిక్ ఆలోచించండి ఒక్కటన్నా రిపిటేషన్ ఉండాలి అంటే రిపిటేషన్ లేనివి ఉండద్దు ఎన్ పవర్ ఆర్లో ఎవరుంటారు రిపిటేషన్ లేనివి ఉంటాయి రిపిటేషన్ ఉన్నవి ఉంటాయి మొత్తం హోల్ ఇవన్నీ ఉంటాయి ఎన్పిఆర్లో ఎన్పిఆర్లో ఎవరుంటారు ఓన్లీ నాన్ రిపిటేషన్ రిపిటేషనే జరగని వాళ్ళు ఇక్కడ ఉంటారు
ఒక్క రిపిటేషన్ అన్నా ఉండాలని అడిగాడు అనుకోండి మిమ్మల్ని క్వశ్చన్లో, కనీసం అట్లీస్ట్ 1 రిపిటేషన్ అన్నా ఉండాలి ఈ నువ్వు తయారు చేసే వర్డ్లో. ఇప్పుడు COWతో లెటర్స్ మార్చి మార్చి ఒక వర్డ్ తయారు చేయాలంటే నేనేం చేసా OWC అని రాశాను. నో, ఒక్కటి రిపిటేషన్ అన్నా లేదుగా ఇందులో, కాబట్టి ఈ వర్డ్ ట్రాయదు. OOC రాశా, ఎస్. OCC రాశా, ఎస్. ఒక్క రిపిటేషన్ అన్నా ఉండేలాగా వర్డ్స్ తయారు చేసుకుని పోతే ఎన్ని రకాల వర్డ్స్ తయారు చేయగలము? టోటల్ ఆల్ నాన్ రిపిటేషన్ అండ్ రిపిటేషన్ ఆల్ టుగెదర్ మైనస్ నో రిపిటేషన్ వర్డ్స్, దెన్ వీ గెట్ ఇదేంటిది అప్పుడు అట్లీస్ట్ 1 రిపిటేషన్కి ఫార్ములా. ఓకేనా, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ ప్రాబ్లం రాసేస్తాను నేను. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. మన ఎక్సర్సైజ్ 5B లోకి వచ్చేసాం. ఫస్ట్ ప్రాబ్లమ్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4-డిజిట్ నెంబర్స్. 4-డిజిట్ నెంబర్స్ రాయాలి మనం యూజింగ్ దీస్ డిజిట్స్ వెన్ రిపిటేషన్ ఇస్ అలౌడ్. ఈ కండిషన్ మెన్షన్ చేస్తాడు కంపల్సరీగా, రిపిటేషన్ అలౌడ్ అంటే. ఈ వర్డ్ మెన్షన్ చేయకపోయినా నాట్ అలౌడ్ అన్నా కూడా మనం 5A లో ఎక్సర్సైజ్ 5A టైప్ చేస్తాం. 4-డిజిట్ నెంబర్స్ రాయాలి అంటే ఇప్పుడు 1, 2, 4, 5 లేదంటే 1, 1, 4, 5 వన్ రిపిటేషన్ తీసుకోవచ్చు మనం. సో ఇట్లాంటి డిఫరెంట్ వేస్లో ఎన్ని రాయొచ్చు అంటే గివెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 6, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ 4-డిజిట్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 6 to the power of 4, n టు ది పవర్ ఆఫ్ ఆర్. 6 డిజిట్స్ని 4 డిజిట్స్ సెట్స్గా ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం అంటే 6 పవర్ 4. సింపుల్ అది సొల్యూషన్. నెక్స్ట్, చాలా సింపుల్ ఇది సొల్యూషన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5-లెటర్ వర్డ్స్. ఇప్పుడు మనం 5 లెటర్స్ వర్డ్స్ తయారు చేయాలి. మనకి ఇచ్చింది కూడా ఒక 5-లెటర్ వర్డ్, రిథమ్ రైమ్. చిచి రైమ్, రిథమ్లా కనపడదు నాకు, రైమ్. ఈ లెటర్స్ని యూజ్ చేసుకుంటూ 5-లెటర్ వర్డ్స్ యూజ్ చేయాలి. ఎనీ లెటర్ కెన్ బి యూజ్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈచ్ లెటర్ కెన్ బి యూజ్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్. అంటే రిపిటేషన్ అలౌడ్ అనే పదాన్ని విడమరిచి ఇచ్చాడు అన్నమాట. ఇది రిపిటేషన్ అలౌడ్ ఇట్లా కూడా అడుగుతాడు కాబట్టి అట్లా కూడా ఇచ్చాడు. అంటే ఆర్ ఏదో సినిమా కదా, RRRHY, ఇదొక 5-లెటర్ వర్డ్ అయినా 5-లెటర్, ఇదొక ఇట్లాంటివి డిఫరెంట్వి. అంటే రిపిటేషన్ కంపల్సరీగా ఉండాలని ఏం లేదు, రిపిటేషన్ అలౌడ్ అంతే. ఎన్నిసార్లు వాడుకోండి, వాడుకోకపోండి, కంపల్సరీగా ఒక రిపిటేషన్ అన్నా ఉండాలి. అట్లీస్ట్ 1 రిపిటేషన్ అనలేదు కాబట్టి. సో టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 5, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ 5-లెటర్ వర్డ్స్ ఈక్వల్ టు 5 to the power of 5. లేట్ ఎందుకు, నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోదు. థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ సెట్ ఏ కంటైనింగ్ 5 ఎలిమెంట్స్ ఇంటూ సెట్ బి కంటైనింగ్ 4 ఎలిమెంట్స్. ఫస్ట్ ఇయర్ ఫంక్షన్స్ ఐఐటి జేఈలో కనుక మీరు ప్రిపేర్ అయి ఉంటే వాటింటికి ఫార్ములాలు ఉంటాయి. 1-1 ఫంక్షన్కి 1-1 ఫంక్షన్స్కి ఫార్ములాలు మనకి పర్మిటేషన్స్ అండ్ పర్మిటేషన్స్లో 5A ప్రకారం, ఎక్సర్సైజ్ 5A ప్రకారం 1-1 ఫంక్షన్స్ నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్ ఏమి రాయొచ్చు అని దానికి ఫార్ములా, షార్ట్కట్ ఫార్ములా ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమి రాయొచ్చు, నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఏమి రాయొచ్చు. అంటే ఏ అనే సెట్లో మనకి ఎలిమెంట్స్, బి అనే సెట్లో ఎలిమెంట్స్ తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బేసికల్గా ఫంక్షన్స్, ఫస్ట్ ఇయర్ ఫంక్షన్స్ గురించి మీకు ఐడియా ఉంటే నేను చెప్పేది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఐడియా లేకపోతే అర్థం కాదు, అయినా కూడా బ్రీఫ్గా చాలా చిన్నగా మీకు ఒకసారి గుర్తు చేస్తా. ఇప్పుడు ఏలో ఎన్ని ఎలిమెంట్స్ కనపడుతున్నాయి, 3. బిలో ఎన్ని కనపడుతున్నాయి, 2. అన్నీ ఉన్నాయి, కనపడటం కదా, అన్నీ ఉన్నాయి అక్కడ, నేను అన్నీ రాసా. ఏ నుంచి బీకి మనం ఫంక్షన్, ఒక ఫంక్షన్ తయారు చేద్దాం. ఫంక్షన్ ఎట్లా తయారు చేయాలంటే ఫంక్షన్ కండిషన్ ఏంటో తెలుసా, గుర్తు లేకపోతే చెప్తానండి. ఏలో ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టదు, ఏ ఒక్కడిని వదిలిపెట్టదు, అందరినీ మ్యాపింగ్లో కలపాల్సిందే. సో 1ని ఏకి మ్యాప్ చేయండి, 2ని వదిలిపెట్టకూడదు కదా, 2ని బీకి మ్యాప్ చేయండి, 3ని తీసపోయి మళ్ళీ ఏకి కానీ బీ కానీ ఎవరికైనా మ్యాప్ చేయొచ్చు, పర్లేదు, తప్పలేదు. 2 డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఒకే ఇమేజ్ ఉండొచ్చు. సో ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్. ఇదే ఎలిమెంట్స్తో
ఇంకొక రకంగా కూడా ఫంక్షన్ తయారు చేయొచ్చు కదా నేను ఏ బి తీసుకుంటా వన్ని ఏకి మ్యాప్ చేస్తా టూని కూడా ఏకి మ్యాప్ చేస్తా త్రీని బీకి మ్యాప్ చేస్తా ఇది ఒక డిఫరెంట్ ఫంక్షన్ అవే ఎలిమెంట్స్తో ఇది డిఫరెంట్ ఫంక్షన్ ఇట్లా ఎన్ని రకాల డిఫరెంట్ ఫంక్షన్స్ని మనం తయారు చేయొచ్చు అన్నదానికి ఇది క్వశ్చన్ చూడండి ఇక్కడ ఈ ఎన్పిఆర్ ఫార్ములా రాసేటప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు కానీ ఎన్ పవర్ ఆర్ ఫార్ములా అప్లై చేసేటప్పుడు మనకు ఒక ప్రాబ్లం వస్తుంది అంటే మ్యాథ్స్లో క్వశ్చన్ ప్రాబ్లం కాదు మనకు ఒక సమస్య ఎదురవుతుంది ఏంటంటే ఎన్పిఆర్ రాసేటప్పుడు మనకు ఒక కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు మనకి ఇచ్చిన క్వశ్చన్లో పెద్ద నెంబర్ ఎన్గా తీసుకోవాలి చిన్న నెంబర్ ఆర్గా తీసుకోవాలి ఎన్పిఆర్లో ఎప్పుడు కూడా ఎన్ ఎప్పుడు కూడా ఆర్ కన్నా పెద్దగానే ఉండాలి లేదా ఈక్వల్ ఉండాలి చిన్నగా అయితే ఉండకూడదు కదా సో ఎన్ పవర్ ఆర్ అట్లా కాదు ఇప్పుడు 3 పవర్ 5 రాసిన డిఫైండే 5 పవర్ 3 రాసిన డిఫైండ్ ఈ రెండు డిఫైండే కానీ ఇక్కడ 5P3 డిఫైండ్ కానీ 3P5 డిఫైండ్ కాదు కాబట్టి మనకు ఎన్ ఎవరు ఆర్ ఎవరు అర్థమైంది ఇప్పుడు క్వశ్చన్ ఇస్తే ఈ క్వశ్చన్లో ఇప్పుడు 5 4 రెండు నెంబర్లు కనపడుతున్నాయి ఏం తెలియని స్టూడెంట్కి ఎన్పిఆర్ ఫార్ములా అప్లై చేయడం మాత్రం అరే ఇదేదో ఎన్పిఆర్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ముందోడిని అడిగాడు అరే ఈ క్వశ్చన్కి ఏ ఫార్ములా అప్లై చేయాలరా అన్నాడు అరే ఎన్పిఆర్ అప్లై చేయరా అన్నాడు అనుకోండి బాగా తెలిసిన అబ్బాయి ఎవరు ఈ క్వశ్చన్ అంటే వేరే ఏదో క్వశ్చన్ ఎన్పిఆర్ అప్లై చేయండి అంటే కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాడికి ఇందులో ఎవరు ఎన్ను ఎవరు ఆరు అర్థమైపోద్ది అరే ఎన్ ఎవరు ఆర్ ఎవర్రా అని అడగక్కర్లా ఎన్పిఆర్ అప్లై చేయమన్నాడు అంటే ఎన్ పెద్దది ఆరు చిన్నది ఎన్ పవర్ ఆర్ అప్లై చేయని అన్నాడు అనుకోండి యువతలో స్టూడెంట్ ఎగ్జామ్ జరిగేటప్పుడు కాపీ కొట్టడానికి అరే ఎన్ పవర్ ఆర్ అప్లై చేయరా అంటాడు వాడు పిల్లగాడు మరీ డీటెయిల్గా ఫెయిర్ నోట్స్ రాసినట్టు రాయరు కదా ఎగ్జామ్ హాల్లో వాడు ఏదో షార్ట్కట్లో చెప్పాడు ఎన్ పవర్ ఆఫ్ ఫార్ములా ఆర్ ఫార్ములా అప్లై చేయరా అన్నాడు ఇప్పుడు ఒక డౌట్ ఇది ఎన్ ఇది ఆరా ఇది ఎన్ అది ఆరా రెండు పాసిబులే రెండిటికి డిఫినేషన్ ఉంది రెండు డిఫైండే ఎన్ పవర్ ఆర్లో 3 పవర్ 5 5 పవర్ 4 4 పవర్ 5 రెండు డిఫైండే సో ఏది ఎన్ ఏది ఆరు అన్న దగ్గర ప్రాబ్లం వస్తుంది అందుకని కాపీ కొట్టేటప్పుడు ఇవి ఈజీగానే ఇవి కష్టం ఏది కాపీ కొట్టకూడదు సొంతంగా రాయాల్సిందే సరే ఇప్పుడు ఇట్లాంటివి మనం మనం అక్కడ ఇప్పుడు నేను క్వశ్చన్ నేనే సమస్య అన్నదాన్ని నేనే సొల్యూషన్ ఇస్తాను నేను తొందరపడకండి నేనే చెప్పాను కాబట్టి నేను ఇస్తాను ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనం ఎన్ని తయారు చేయొచ్చు ప్రాక్టికల్గా అయితే 8 తయారు చేయొచ్చు 8 డిఫరెంట్ సెట్స్ తయారు చేయొచ్చు 8 డిఫరెంట్ సెట్స్ తయారు చేయొచ్చు ఏబి 1A 2A 3 కూడా ఏ మీరు ప్రాక్టీస్ కావాలంటే మీరు పాజ్ చేసి వీడియో పాజ్ చేసి మీరు 8 డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ తయారు చేసుకోండి వస్తాయి 8 వస్తాయి రైట్ ఇప్పుడు మన ఫార్ములా ఏంటి 5 పవర్ 4 రాయాలా 4 పవర్ 5 రాయాలా రిపిటేషన్ అలౌడ్ ఇక్కడ రిపిటేషన్ అలౌడ్ కూడా ఎందుకైందని నేను చెప్తాను రిపిటేషన్ అలౌడ్ 5 పవర్ 4 రాయాలా 4 పవర్ 5 రాయాలా ఏది ఇక్కడ అనేది ఇక్కడ విషయం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫంక్షన్స్లో కంపల్సరీగా ఇది ఫంక్షన్ డెఫినేషన్లో ఇంకో విషయం చెప్తాను 1 2 3 ఏబి కదా 1ని ఏకి కనెక్ట్ చేసి 1ని బీకి కనెక్ట్ చేసాయి 2ని ఏకి కనెక్ట్ చేశారు 3ని బీకి కనెక్ట్ చేశారు ఇది ఫంక్షన్ అవ్వదు ఫంక్షన్ కాదు ఫంక్షన్లో ఎప్పుడు కూడా ఈ డొమైన్ సెట్లో నుంచి రెండు ఇమేజ్లు పోకూడదు అంటే ఒక నెంబరు రిపీటెడ్గా ఇమేజ్ని తీసుకోకూడదు 1 నుంచి ఏకి పోయిన ఇమేజ్ మళ్ళీ రిపీట్ కాకూడదు 1 నుంచి బీకి రిపీట్ కాకూడదు సో రిపిటేషన్ ఎక్కడ జరగకూడదు 1 2 3లలో రిపిటేషన్ చాలా జాగ్రత్తగా అండి రిపిటేషన్ ఎక్కడ జరగకూడదు 1 2 3లలో రిపిటేషన్ జరగకూడదు అంటే ఏలో రిపిటేషన్ జరగకూడదు ఫంక్షన్గా అది డిఫైన్ అవ్వాలంటే ఒక సెట్ ఈ రిలేషన్ ఫంక్షన్ అవ్వాలంటే ఇక్కడ రిపిటేషన్ జరగకూడదు 1 నుంచి ఒక ఇమేజ్ పోయిందంటే మళ్ళీ 1 నుంచి ఇంకో ఇమేజ్ రిపిటేషన్ జరగకూడదు ఎక్కడ రిపిటేషన్ జరగచ్చు అంటే బీలో జరగచ్చు ఎలా బీలో జరగచ్చు ఇప్పుడు ఇక్కడ ఉంది ఒకసారి బీకి ఇమేజ్ వచ్చింది 2 నుంచి బీలో స్మాల్ బీకి 2 నుంచి ఒక ఇమేజ్ వచ్చింది ఒక ఇమేజ్ వచ్చింది మళ్ళీ 3 నుంచి వచ్చింది అంటే బీకి మళ్ళీ ఇమేజ్ రిపీట్ అయింది అంటే ఇచ్చేవాడు నేను ఇచ్చేవాడిని ఒకడికి ఇచ్చేసాను ఇక నేను ఇంకెవరికి ఇవ్వకూడదు అయితే ఇచ్చేవాడు ఒకడికే ఇవ్వాలి తీసుకునేవాడు ఎవరి దగ్గర నుంచే తీసుకోవచ్చు అంటే ఇక్కడ రిపిటేషన్ అలౌడ్ ఓకేనా ఈ ఎలిమెంట్స్ అంటే ఏ బీలను మనం రిపిటేషన్లోకి అలౌ చేయొచ్చు అంటే ఏని రిపీట్ చేయొచ్చు ఇక్కడ ఏని రిపీట్ చేసే 1కి 2కి ఇద్దరికి ఏ రిపీట్ అయింది
వన్ కి ఇమేజ్ అయినాయి, టూ కి ఇమేజ్ అయినాయి, ఏ రిపీట్ అయింది, ఇక్కడ ఏ రిపీట్ అయింది, వన్ కి ఇమేజ్ అయినాయి, టూ కి ఇమేజ్ అయినాయి, త్రీ కి ఇమేజ్. సో ఎవరైతే రిపిటీషన్కి అలౌడ్ ఉన్నారో వాళ్ళే ఎన్ గుర్తుపెట్టుకోండి. ఎన్ పవర్ ఆర్ ఫార్ములాలో ఎన్ ఏంటంటే విచ్ ఈజ్ అలౌడ్ ఫర్ రిపిటీషన్, గుర్తుపెట్టుకోండి. ఎన్ ఈజ్ రిపీట్. ఈ విషయం మీకు చాలా తక్కువ మంది చెప్తారు, కాన్సెప్ట్స్ టెక్స్ట్ బుక్లో కూడా మీకు ఇంత డీటెయిల్గా రాసి ఉంటుంది. ఎన్ డెఫినేషన్ ఉంటుంది, ఎన్ పవర్ ఆర్ ఏంటనేది ఉంటుంది, ఇంత డీటెయిల్గా మీకు తెలియదు. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఎన్ ఏంటంటే వీళ్ళు ఎవరు రిపిటీషన్కి అలౌడో వాళ్ళ వాల్యూ ఎన్, రైట్. ఇది ఎన్ రిపిటీషన్కి అలౌడ్ అని ఎన్. అంతే కదా, ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం రైమ్ అనే వర్డ్ చూసాం. రైమ్ అనే వర్డ్ కన్నా ముందు ఏం చూసాం మనం క్వశ్చన్లో, డిజిట్స్ కదా, 1 2 4 5 7 8 డిజిట్స్ ఇచ్చాడు. 4 డిజిటెడ్ నెంబర్ రాయమన్నాడు. దీన్ని మనం ఎన్ వాల్యూ తీసుకున్నాం. ఎన్ వాల్యూ ఎంత తీసుకున్నాం, 1 2 3 4 5 6 తీసుకున్నాం. ఆర్ వాల్యూ 4 తీసుకున్నాం, అందుకనే 6 పవర్ 4 రాసాం. ఇక్కడ రిపిటేషన్ అలౌడ్ వీళ్ళల్లోనే కదా, వీళ్ళల్లో ఈ డిజిట్స్నే కదా రిపిటేషన్ అలౌడ్ అన్నాడు. ఏ డిజిట్నైనా ఎన్నిసార్లు అయినా వాడుకోమన్నాడు అంటే 1 1 1 1 1 నేను 4 సార్లు రాయొచ్చు, 4 డిజిట్ నెంబర్ తయారు చేయొచ్చు. ఎవరినైతే రిపిటేషన్కి పర్మిషన్ ఇచ్చాడో, ఏ డిజిట్స్ అయితే రిపీట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడో అదే ఎన్. సో ఇక్కడ ఎన్ వీళ్ళు ఆరుగురు, 6. సో ఇక్కడ కూడా రిపిటేషన్కి పర్మిషన్ ఉన్నది ఎన్ అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్లోకి రండి, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఏబిసిడిఈ, ఏ అనే సెట్లో సెట్ ఏ 5 ఇంటూ బి, బి అనే సెట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4. ఇప్పుడు చెప్పండి, ఏ నుంచి బికి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ సెట్ ఏ ఇంటూ సెట్ బి. ఏ నుంచి బికి ఎన్ని ఫంక్షన్స్ రాయొచ్చు అన్నాడు, ఎన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ రాయొచ్చు అన్నాడు. అంటే ఏని 1 కనెక్ట్ చేయొచ్చు, బిని కూడా 1 కనెక్ట్ చేయొచ్చు, అంటే వీళ్ళని రిపీట్ చేయొచ్చు. వీళ్ళు రిపీట్ కాకూడదు. వీళ్ళు ఏ నుంచి ఒక ఇమేజ్ పోయిందంటే మళ్ళీ ఏ నుంచి 2 ఇమేజ్ పోకూడదు. ఇక్కడ రిపిటేషన్ జరగకూడదు, ఇక్కడ రిపిటేషన్ అలౌడే. సో ఇది ఎన్ వాల్యూ. ఎన్ వాల్యూ ఎంత, 4. ఆర్ వాల్యూ ఎంత, 5. సో ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్ మనం తయారు చేయొచ్చు. సొల్యూషన్, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, మనకు మల్టిపుల్ ఛాయిస్లో కూడా చాలా ఇంపార్టెంట్, జేఈఈ ఎంసెట్లకి. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి ఈక్వల్ టు 4 to the power of 5. ఒకవేళ బి టు ఏ అని అడగంటే బి నుంచి ఏకి ఎన్ని ఫంక్షన్స్ రాయొచ్చు, బి నుంచి ఏ కూడా ఫంక్షన్స్ రాయొచ్చు. ఏ నుంచి బికి రాయాలంటే బి నుంచి ఏ కూడా ఫంక్షన్స్ రాయొచ్చు. అంటే అప్పుడు బి ముందు ఉంటుంది, ఏ తర్వాత ఉంటుంది. అంటే ఏలోవి రిపిటేషన్కి అలౌడ్, అంటే ఏలోవి ఎన్ అవుతాయి, ఇది ఆర్ అవుతుంది, అంటే 5 పవర్ 4 ఉల్టా అవుతుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సెకండ్ రోమన్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, రైట్. సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసాం మనం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్యాలిండ్రోమ్స్ విత్ 6 డిజిట్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్. రెండు క్వశ్చన్స్, చాలా స్పెషల్ క్వశ్చన్ ఇది. ప్యాలిండ్రోమ్స్, ఫస్ట్ ప్యాలిండ్రోమ్ నెంబర్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ స్కూల్ లెవెల్లో వచ్చి ఉంటుంది. ప్యాలిండ్రోమ్ నెంబర్ అంటే ఎట్నుంచి చదివినా కూడా ఒకే రకంగా ఉండేది, 1 2 3 2 1. ఇది ఒక ప్యాలిండ్రోమ్ నెంబర్, ఎట్నుంచి చదివినా 1 2 3 2 1, ఎట్నుంచి చదివినా 1 2 3 2 1. మనకి ఇంగ్లీష్లో అయితే చాలా ఉంటాయి కదా ప్యాలిండ్రోమ్, మలయాళంని ఎట్నుంచి చదివినా మలయాళమే ఉంటుంది. అట్లా మనకి ప్యాలిండ్రోమ్ వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్లో ఉంటాయి, నెంబర్స్లో కూడా మనకి ప్యాలిండ్రోమ్ నెంబర్స్ ఉంటాయి. ఇది మనకి ప్యాలిండ్రోమ్ నెంబర్ అంటే. ఇప్పుడు చూడండి, ప్యాలిండ్రోమ్ నెంబర్లో కూడా రిపిటేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది 5 డిజిటెడ్ ప్యాలిండ్రోమ్ నెంబర్. 5 డిజిటెడ్ ప్యాలిండ్రోమ్ నెంబర్లో మిడిల్కి 2 డిజిట్స్, అటు 2 డిజిట్స్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి. 4 డిజిటెడ్ ప్యాలిండ్రోమ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు 4 7 7 4, ఇది ఒక 4 డిజిటెడ్ ప్యాలిండ్రోమ్ నెంబర్. ఒకసారి సింపుల్గా ఇప్పుడు చూద్దాం, 2 3 5, ఈ 3 డిజిట్స్తో 3 డిజిటెడ్ ప్యాలిండ్రోమ్ నెంబర్స్ ఎన్ని రాయొచ్చు. 3 డిజిటెడ్ ప్యాలిండ్రోమ్ నెంబర్స్ 2 3 2 2 5 2 3 5 3 5 2 5 5 5 5
2 2 2 ఇవన్నీ పాలిండ్రోమ్ నెంబర్స్. సో ఎన్ని పాలిండ్రోమ్ నెంబర్స్ రాయొచ్చు అనేది మనం ఐడెంటిఫై చేయడానికి మనకు ఒక షార్ట్ కట్ టెక్నిక్ ఒకటి కావాలి. అవునా, షార్ట్ కట్ టెక్నిక్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పాలిండ్రోమ్లో మనం సగం నెంబర్ని నింపామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా ఉందనుకోండి, 6 కూడా తీసుకుందాం, 4 డిజిట్ పాలిండ్రోమ్ నెంబర్. పాలిండ్రోమ్ నెంబర్లో మనం సగం ప్లేస్ని నింపటం గురించి తెలుసుకున్నాం అనుకోండి, అంటే ఈ హాఫ్ పార్ట్ని నింపేసామనుకోండి, ఇటువైపు హాఫ్ పార్ట్ దీనికి రిఫ్లెక్షనే ఉంటుంది కదా, ఈ పార్ట్కి ఇది రిఫ్లెక్షన్ పార్ట్ అవుతుంది. సో మనం ఈ హాఫ్ పార్ట్ని ఎన్ని వేస్లో మనం నింపచ్చు అనేది చూస్తే సరిపోతుంది. మనం ఎన్ని పాలిండ్రోమ్ నెంబర్స్ రాయొచ్చు అని ఎవరైనా అడిగారనుకోండి, ఇప్పుడు ఈ 4 డిజిట్స్తో మనం ఎన్ని పాలిండ్రోమ్ నెంబర్స్ తయారు చేయొచ్చు, సింపుల్గా చెప్తున్నా, 2 ఉంది 3 ఉంది 5 ఉంది 6 ఉంది, ఎన్ని 4 డిజిటెడ్ పాలిండ్రోమ్ నెంబర్, అంటే పాలిండ్రోమ్లో 4 డిజిట్స్ ఉండాలి, 1 2 3 4 4 డిజిటెడ్ పాలిండ్రోమ్ నెంబర్స్ తయారు చేయాలి. ఈ 4 డిజిట్స్ని వాడుకోండి, లేదంటే ఇంకొక డిజిట్ తీసుకుందాం, 1 అనే డిజిట్, ఈ 5 డిజిట్స్ని వాడండి, రిపిటేషన్, ఏ డిజిట్ని ఎన్నిసార్లు అయినా వాడండి, ఒక పాలిండ్రోమ్ నెంబర్ తయారు కావాలి. ఎన్ని డిజిట్ల పాలిండ్రోమ్ నెంబర్, 4 డిజిటెడ్ పాలిండ్రోమ్ నెంబర్ తయారు కావాలి. అంటే మనం ఏం చేస్తాం అప్పుడు, ఈ 4 డిజిట్లో సగం ఫామ్, ఈ సగం నింపడానికి మనం ఎన్ని వేస్లో నింపచ్చు, ఈ 2 ప్లేస్ని మనం ఎన్ని వేస్లో నింపచ్చు చూస్తే అయిపోతుంది కదా. ఎట్లాగో ఆ డిజిట్స్ ఇట్లా రిఫ్లెక్షన్ ఉంటాయి కాబట్టి. సో పాలిండ్రోమ్స్కి వచ్చేసరికి మనం ఏం చేస్తాం అంటే, గుర్తుపెట్టుకోండి, పాలిండ్రోమ్స్కి వచ్చేసరికి మనల్ని 6 డిజిట్ పాలిండ్రోమ్స్ నెంబర్స్ రాయమన్నా, 4 డిజిటెడ్ పాలిండ్రోమ్ నెంబర్స్ రాయమన్నా, 7 డిజిటెడ్ పాలిండ్రోమ్ నెంబర్స్ రాయమన్నా, మనం ఒక హాఫ్ పార్ట్ ఫిల్ చేయటం ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది చూస్తే సరిపోతుంది. ఒక హాఫ్ పార్ట్ని ఎన్ని వేస్లో నింపచ్చు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ ఉన్నాయండి, ఈ 2 పార్ట్స్ని మనం ఎన్ని వేస్లో నింపచ్చు, 1 2 3 4 5 5 డిజిట్స్లో. సో ఫస్ట్ ప్లేస్, ఈ ప్లేస్ని మనం ఎన్ని వేస్లో నింపచ్చు, ఈ 5 డిజిట్స్లో ఏ డిజిట్ అయినా పెట్టచ్చు. అవునా, 5 వేస్ ఈ ఫస్ట్ ప్లేస్లో. ఈ ప్లేస్లో ఎన్ని డిఫరెంట్ డిజిట్స్ని మనం తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు, 5 డిఫరెంట్ డిజిట్స్, ఏ డిజిట్నైనా ఇక్కడ కూర్చోబెట్టచ్చు. ఒక డిజిట్ నింపేసాం, ఈ ప్లేస్ని ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు, ఒక డిజిట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామంటే దాన్ని వాడకూడదని ఏం లేదు కదా, మళ్ళీ వాడుకోవచ్చు కదా, రిపిటేషన్ అలవాడు కదా. సో 2 ప్లేస్ని కూడా మనం ఎన్ని వేస్లో నింపచ్చు, 5 వేస్లో నింపచ్చు. ఆల్రెడీ ఒక డిజిట్ని మనం ఇక్కడ పెట్టామంటే ఇక ఆ డిజిట్ అయిపోయింది, ఈ డిజిట్ ఇక్కడ రాకూడదు అనేది లేదు కదా, రిపిటేషన్ అలవడే కాబట్టి. సో ఈ ప్లేస్ని 5 వేస్లో నింపచ్చు, ఈ ప్లేస్ని 5 వేస్లో నింపచ్చు. సో వర్క్ నెంబర్ 1 5 వేసు, వర్క్ నెంబర్ 2 5 వేసు, టుగెదర్ 5 స్క్వేర్, 5 ఇంటూ 5 అంతే కదా ప్రొడక్ట్. వర్క్ నెంబర్ 1 ఇంటూ వర్క్ నెంబర్ 2, 5 ఇంటూ 5 5 స్క్వేర్ వేస్, అంటే 25 పాలిండ్రోమ్ నెంబర్స్ తయారు చేయొచ్చు మనం దీంతో. 25 పాలిండ్రోమ్ నెంబర్స్, 4 డిజిటెడ్ పాలిండ్రోమ్, ఎన్ని డిజిటెడ్, 4 డిజిటెడ్ పాలిండ్రోమ్ నెంబర్స్ తయారు చేయొచ్చు. సో చాలా జాగ్రత్త చూడండి, ఇక్కడ మనం పాలిండ్రోమ్ నెంబర్స్ తయారు చేయడం చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చెప్తాను, దీంట్లో మనకి 0 ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి, 0 ఇంక్లూడ్ కానీ ఉంటాయి, పెద్ద తేడా ఉండదు, చాలా సింపుల్. మళ్ళీ ఒకసారి ఒక 5 డిజిట్స్ తీసుకుందాం, ఇదే తీసుకుందాం, 1 3 5 7 9. ఈ డిజిట్స్ని ఉపయోగించి 6 డిజిటెడ్ పాలిండ్రోమ్ నెంబర్ తయారు చేయాలి, 1 2 3 4 5 6, ఇది పాలిండ్రోమ్ నెంబర్ అవ్వాలి. అంటే మనం ఏం చేస్తే సరిపోతుంది, హాఫ్ పార్ట్, ఈ భాగం ఎన్ని రకాలుగా మనం ఫిల్ చేయొచ్చు, ఎన్ని రకాల వేస్లో మనం ఫిల్ చేయొచ్చు, అంటే ఈ డిజిట్ని ఫిల్ చేయటం వర్క్ నెంబర్ 1, ఈ డిజిట్ని ఫిల్ చేయటం వర్క్ నెంబర్ 2, ఈ డిజిట్ని ఫిల్ చేయటం వర్క్ నెంబర్ 3. సో వర్క్ నెంబర్ 1 ఇంటూ వర్క్ నెంబర్ 2 ఇంటూ వర్క్ నెంబర్ 3 ఆన్సర్ అవుతుంది, ఆల్ ఎట్ ఎ టైం మనం చేస్తాం కాబట్టి. సో ఈ ప్లేస్లో, ఈ ప్లేస్ని మనం ఎన్ని రకాల డిఫరెంట్ వేస్లో ఎన్ని రకాల డిఫరెంట్ డిజిట్స్ నింపచ్చు, 1 2 3 4 5, ఇది 5 వేస్, మళ్ళీ ఇది 5 వేస్, రిపీట్ చేసుకోవచ్చు కదా, ఇది 5 వేస్. సో 5 క్యూబ్ ఆన్సర్, ఏంటిది 5 క్యూబ్. సింపుల్గా చెప్పాలంటే మనకు షార్ట్ కట్ ఉంది, ఏంటంటే జనరల్గా అయితే టోటల్గా ఎన్ని రకాల 6 డిజిటెడ్ వర్డ్స్ తయారు చేయొచ్చు, వీటితో ఇవి రిపీట్ చేసుకోవచ్చు, వీటిలో ఎవరినైనా రిపీట్ చేయొచ్చు, అంటే n 5, వీటిని రిపీట్ చేయొచ్చు అంటున్నాం కాబట్టి రిపిటేషన్కి అలౌడ్ ఉన్న వాటిని మనం n వాల్యూస్ అంటాం. నాకు 6 డిజిటెడ్ నెంబర్ తయారు కావాలి, ఈ డిజిట్స్ 6 డిజిటెడ్ నెంబర్ ఎట్లా తయారైతే, ఉన్నవే 5 కావాలంటే ఎవరైనా రిపీట్ చేసుకోవచ్చు, ఉన్నవే 5, 6 డిజిటెడ్ నెంబర్ ఎట్లా వస్తుందంటే రిపీట్ చేసుకోవచ్చు. మొత్తం ఎన్ని రకాల 6 డిజిటెడ్ నెంబర్స్ తయారు చేయొచ్చు మనం, 5 టు ద పవర్ ఆఫ్ 6, ఇన్ని 6 డిజిటెడ్ నెంబర్స్ తయారు చేయొచ్చు. అన్ని 6 డిజిటెడ్ నెంబర్స్లో, 5 పవర్ 6 నెంబర్స్లో 5 పవర్ 3 నెంబర్స్ స్పెషల్ నెంబర్స్, అవి పాలిండ్రోమ్ అవుతాయి. 5 పవర్ 6లో 5 పవర్ 3
పాలిండ్రోమ్ నెంబర్స్ అయితే. సో పాలిండ్రోమ్ నెంబర్స్ తయారు చేయాలంటే ఏం చేయాలి, ఎగ్జాక్ట్గా హాఫ్ ప్లేస్ని మనం ఎన్ని రకాల వేస్లో ఫిల్ చేయొచ్చు. సో డైరెక్ట్గా మనం ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు, ఇది ఎన్ పవర్ ఆర్ కదా, సో మనం దీన్ని ఎన్ పవర్ ఆర్ బై టూ, పాలిండ్రోమ్ నెంబర్స్కి ఫార్ములా ఎన్ పవర్ ఆర్ బై టూ. ఎన్ ఏంటి, మనకి ఇచ్చిన డిజిట్స్, మనం రిపీట్ చేసుకోవడానికి అవకాశం ఉన్న డిజిట్స్ ఎన్. ఆర్ ఏంటి, పాలిండ్రోమ్ నెంబర్స్ ఎన్ని డిజిట్ల పాలిండ్రోమ్ నెంబర్ అడిగాడు అది ఆర్, ఎన్ పవర్ ఆర్ బై టూ. సో దీని ఆన్సర్ వచ్చేసింది 1357కి ఎన్ని వేస్లో మనం పాలిండ్రోమ్ నెంబర్స్ రాయొచ్చు, 5 పవర్ 3, ఎన్ పవర్ ఆర్ బై టూ. ఎన్ పవర్ ఆర్ బై టూ అనే ఫార్ములా ఎట్లా వచ్చిందో తెలుసు కదా, సగం నింపుతున్నాం కాబట్టి మొత్తం ఆరు ప్లేసులని డిఫరెంట్ వేస్లో నింపాలంటే ఎన్ పవర్ ఆర్ ఫార్ములా. అందులో ఆర్ నింపట్లేదు, ఆర్లో సగమే కదా మనం నింపుతున్నది. సో ఎన్ పవర్ ఆర్ బై టూ పాలిండ్రోమ్ నెంబర్స్ అయితే. ఒకవేళ 6 డిజిటెడ్ పాలిండ్రోమ్ నెంబర్ కాకుండా 7 డిజిటెడ్ పాలిండ్రోమ్ నెంబర్ అడిగితే, ఈ క్వశ్చన్లో 6 అడిగాడు, మనల్ని 7 కూడా అడగచ్చు. పాలిండ్రోమ్ నెంబర్స్ 7 డిజిటెడ్ కూడా ఉంటుంది, ఆడ్ నెంబర్ ఉండొచ్చు, అంటే 1 2 3 4 5 6 7. అప్పుడు మనము సగం అంటే ఇందులో మనం సగం చేయడానికి కుదరదు, ఇటు 4 ఇటు 3. సో ఏం చేస్తామంటే ఫస్ట్ 3 అయితే నింపుతాం, ఈ ఫస్ట్ 3 ఈ లాస్ట్ 3 సేమ్ ఉంటాయి అంతే కదా, పాలిండ్రోమ్లో ఈ సెట్ సేమ్ ఉంటుంది. అండ్ దీన్ని కూడా నింపుతాం, ఇది కూడా డిఫరెంట్ వేస్లో, అంటే ఇక్కడ ఇది వర్క్ నెంబర్ 1, వర్క్ నెంబర్ 2, వర్క్ నెంబర్ 3 సగం నింపాం, వర్క్ నెంబర్ 4 దీన్ని నింపటాన్ని కూడా కౌంట్ చేస్తాం. ఇవే డిజిట్స్తో దీన్ని ఎన్ని వేస్లో నింపచ్చు, 5 వేస్లు. 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 ఒక డిజిట్ ఇక్కడ వాడాక దాన్ని ఇక్కడ కూడా వాడచ్చు కాబట్టి, ఈ ప్లేస్ అయినా వీళ్ళలో ఎవరినైనా వాడచ్చు, ఈ ప్లేస్ అయినా వీళ్ళలో ఎవరినైనా వాడచ్చు, ఈ ప్లేస్ అయినా ఎవరినైనా వాడచ్చు, ఈ ప్లేస్ అయినా ఎవరినైనా. సో టోటల్ టుగెదర్ 5 టు ద పవర్ ఆఫ్ 4. 7 డిజిటెడ్ ప్యాలెండ్రోమ్ నెంబర్ రాయమంటే 5 టు ద పవర్ ఆఫ్ 4. దీనికి ఫార్ములా మనం ఎట్లా రాయాలి అంటే ఎన్ టు ద పవర్ ఆఫ్ ఆర్ ప్లస్ 1 బై 2. ఒకవేళ ఆర్ ఆడ్ నెంబర్ ఇస్తే, అంటే ఇక్కడ 7 ఇచ్చాడు అనుకోండి, ఆడ్ నెంబర్ ఇస్తే 7 ప్లస్ 1 బై 2 చేయండి. ఆర్ ఒకవేళ ఈవెన్ నెంబర్ అనుకోండి, ఆర్ బై టూ. 6 డిజిట్ అంటే ఆర్ ఈవెన్ నెంబరే కదా, సో ఆర్ బై టూ. ఒకవేళ 7 డిజిట్ అంటే 7 ప్లస్ 1 బై 2 4 వేస్లో నింపచ్చు. ఒకవేళ మీకు ఇచ్చిన డిజిట్స్లో 0 కూడా వస్తే చిన్న ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 0తో ఉంది ఈ క్వశ్చన్. మనం పాలిండ్రోమ్ నెంబర్స్ ఎన్ని డిజిట్ల పాలిండ్రోమ్ నెంబర్ తయారు చేయాలి, 6 డిజిట్, అంటే 1 2 3 4 5 6 డిజిటెడ్ ప్యాలిండ్రోమ్ నెంబర్ తయారు చేయాలి. ఇక్కడ కూడా మనం 6 డిజిటెడ్ ప్యాలిండ్రోమ్ నెంబరే తయారు చేయాలి, 1 2 3 4 5 6. ఇందులో మనం సగమే నింపుతాం, వర్క్ నెంబర్ 1, వర్క్ నెంబర్ 2, వర్క్ నెంబర్ 3. దిస్ కెన్ బి డన్ ఇన్ 5 వేస్, దిస్ కెన్ బి డన్ ఇన్ 5 వేస్, దిస్ కెన్ బి డన్ ఇన్ 5 వేస్. టోటల్ వర్క్స్ టుగెదర్ కెన్ బి డన్ ఇన్ 5 క్యూబ్ వేస్, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ప్యాలిండ్రోమ్స్ ఫార్ములా. ఇక్కడ కూడా సగం అనేది నింపితే సరిపోతుంది, బట్ వర్క్ నెంబర్ 1, వర్క్ నెంబర్ 2, వర్క్ నెంబర్ 3లో వర్క్ నెంబర్ 1 కెన్ బి డన్ ఇన్ 4 వేస్ ఓన్లీ, ఒక 4 వేస్లో మాత్రమే నింపచ్చు, ఎందుకంటే ఇక్కడ 0 రాకూడదు. 0 తప్ప ఈ 4 డిజిట్లో ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు, అందుకని ఇక్కడ వర్క్ నెంబర్ 1 మాత్రము 4 డిఫరెంట్ వేస్లోనే మనం ఫిల్ చేయొచ్చు. అదొక్కటే తేడా, అక్కడికి ఇక్కడికి తేడా. ఇక వర్క్ నెంబర్ 2కి వచ్చేసరికి ఈ ప్లేస్ని ఎవరితోనైనా నింపచ్చు, ఈ 5 గురులో ఎవరితోనే నింపచ్చు, కాబట్టి ఇది 5A. వర్క్ నెంబర్ 3కి వచ్చేసరికి ఇది 5A, ఇది డిఫరెంట్ అవ్వవు. ఈ 5లో ఎవరైనా 0 ఇక్కడ వాడచ్చు, ఇక్కడ వాడచ్చు, 0 ఇక్కడ మాత్రం వాడకూడదు కాబట్టి ఇక్కడ 4A. సో టోటల్ ఆల్ వర్క్స్ టుగెదర్ నెంబర్ ఆఫ్ ప్యాలిండ్రోమ్స్ వీ కెన్ మేక్ ఎస్ 4 ఇంటూ 5 స్క్వేర్, 25 4s are 100. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, సో ప్యాలిండ్రోమ్స్ రాయటం అర్థమైంది కదా, 0 ఇంక్లూడ్ అయితే, 0 ఇంక్లూడ్ కాకపోతే. ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇస్తే ఎన్ పవర్ ఆర్ బై టూ, ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇస్తే ఎన్ పవర్ ఆర్ ప్లస్ 1 బై 2. ఈ ఫార్ములాలతో పని లేదండి, ఏదైనా మన కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్, ఇది ఇట్లా నింపండి. ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చారనుకోండి, 7 ప్లేసెస్ ఇస్తే ఫస్ట్ 3 ప్లేసులు నింపాల్సిందే, ఈ 4th ప్లేస్ కూడా నింపాల్సిందే. అప్పుడు 4 వర్క్లు అయితే, 4 వర్క్స్ అయితే 7 ప్లేసెస్ ఇస్తే. ఒక 5 డిజిటెడ్ ప్యాలిండ్రోమ్ నెంబర్ అడిగారనుకోండి, 5 డిజిటెడ్ ప్యాలిండ్రోమ్ నెంబర్ అంటే మరి సగం ఎట్లా చేస్తారు మీరు, ఫస్ట్ ఇది వర్క్ 1, ఇది వర్క్ 2, ఇది ఇది సేమ్ ఉంటుంది, దీన్ని కూడా నింపాలి కాబట్టి వర్క్ 3. ఇక్కడ ఎన్ని వేసులు నింపచ్చు, ఇక్కడ ఎన్ని వేసులు నింపచ్చు, ఇక్కడ ఎన్ని వేసులు నింపచ్చు, ఈ 3 ఇంటూ చేస్తాం. దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకేనా, ఇది ఫస్ట్ ప్రాబ్లం. మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం దీంట్లో. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూడండి.
find the number of 4-digit telephone numbers. Find the number of 4-digit telephone numbers. 4-digit ante telephone number lo 4 digits e undali. Using these digits 1, 2, 3, 4, 5, 6 veelani use cheyali. 4-digit number e undali. అట్లీస్ట్ 1 డిజిట్ ఈ షుడ్ బి రిపీటెడ్. ఇక్కడ చూడండి, అట్లీస్ట్ 1 డిజిట్ రిపీటెడ్. ఇందులో కనీసం 1 డిజిట్ అన్న రిపీట్ అయ్యి ఉండాలి. మీకు గుర్తుందా నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను అట్లీస్ట్ 1 రిపీటెడ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎన్ పవర్ ఆర్ ఫార్ములా రాసామంటే అర్థం ఏంటి? దిస్ ఇంక్లూడ్స్ ఆల్ నాన్ రిపీటింగ్, రిపీటింగ్ జరగని వర్డ్స్, జరగని నెంబర్స్, రిపీటింగ్ జరిగే నెంబర్స్ అన్నీ వస్తాయి ఇందులో. ఎన్పిఆర్ రాసామంటే ఏంటి? వితౌట్ రిపిటేషన్, ఏ 1 డిజిట్ కూడా రిపీట్ అవ్వదు. మైనస్ చేస్తే మనం దాన్ని అట్లీస్ట్ 1 రిపిటేషన్, టోటల్లోంచి అస్సలు రిపీట్ కానివి తీసేస్తే మిగిలిన వాటిలో ఏదో ఒక నెంబరు 1 సార్లు 2 సార్లు రిపీట్ అవుతుంది. ఇది ఫార్ములా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎన్ ఏంటి మీకు చెప్పాను కదా, ఏదైతే రిపిటేషన్కి ఛాన్స్ ఇచ్చాడో అది ఎన్. ఈ డిజిట్స్నే కదా మనం రిపీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కదా, ఏ డిజిట్నైనా రిపీట్ చేసుకోవచ్చు అంటే ఇది ఎన్. సో ఎన్ వాల్యూ 6, ఇది ఆర్, ఆర్ వాల్యూ 4. సో 6 to the power of 4 - 6p4, దిస్ ఇస్ ద ఆన్సర్. దీన్ని మనం ఎంత ఎక్స్పాండ్ చేసిన అవసరం లేదు, చేస్తే క్యాలిక్యులర్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఓకేనా? మనం మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. అంతవరకు బై బై, జై హింద్.